ఇన్ని సంవత్సరాల కెరీర్ తర్వాత ఒక టైటిల్ రోల్ పోషించడానికి వచ్చి మీకు ఒక ఆఫర్ రావటం, ఆ సబ్జెక్ట్ చెప్పిన డైరెక్టర్ అర్ణాద్ రెడ్డి గారు. అర్ణాద్ రెడ్డి గారితో ఇంతకుముందు మీకు చిఫర్ చేసినటువంటి అనుభవం ఉంది. ఈ టైటిల్ చెప్పినప్పుడు ఈ కథను హ్యాండిల్ చేయగలనేటువంటి నమ్మకం కానీ ఆ కాన్ఫిడెన్స్ మీకు ఎలా కలిగింది? అంటే ఆయన తెలుసు కాబట్టి ఆయన చెప్పే విధం నాకు ఓవర్ ఫోన్లో నేను క్యారెక్టర్ వినేటప్పటికి నాకు అర్థమైంది. సబ్జెక్ట్ చెప్పేటప్పుడే కొన్ని కొంతమంది డైరెక్టర్స్ కాన్ఫిడెంట్గా చెప్తారు కదా, అది నాకు నచ్చింది. ఆయన చెప్పే విధం విని నేను టైం ఇవ్వండి అన్నాను. ఎందుకంటే ఇందాక మీరు అడిగినందుకు ఇప్పుడు నేను సమాధానం, కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతున్నాను. ఎందుకు భయపడ్డారని అడిగారు కదా, 2 డేస్ ఎందుకు అడిగారన్నారు కదా, ఎందుకంటే అందులో నుంచి బయట రావడానికి నాకు టైం కావాలి. ప్రతి సీన్ ఆయన చెప్పేది అందులో నుంచి బయటపడాలి కదా, అయ్యో ఎలాగా ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది కదా, నాకు నేనే వర్కౌట్ చేసుకోవడానికి ఒక 1 డే పట్టింది. మన మీద నమ్మకం పెట్టుకున్నారు, మనం చెయ్యాలి అని సెకండ్ మార్నింగ్ నేను కథ చెప్పినప్పుడు మీరు ఎలా అయితే మూవ్ అయ్యారో, కథ చెప్పినప్పుడు ఎంతగా ఇంప్రెస్ అయితే అయ్యారో, ఆ ఇంప్రెస్ టేకింగ్ టైంలో ఎలా అనిపించింది మీకు? అలాగే అనిపించిందండి. కానీ ఇక్కడ చెప్పాలి, ప్రతి సీన్ ప్రతి షాట్ చేసేటప్పుడు ఆయన చూసి ఆయన కూడా కన్నీళ్ళు పెట్టుకునేవాళ్ళు, కట్ చెప్పడం మర్చిపోయి. నేను చాలా సీన్స్లో ఏడుస్తూ సార్ ఎప్పుడు సార్ కట్ చెప్తారు అనేదాన్ని. అట్లా అందరూ నవ్వేవాళ్ళు కానీ నేను మాత్రం ఏడుస్తూనే ఉన్నాను. కొన్ని సీన్స్లో నేను ఏడుస్తూ నేను కట్ చెప్పరా అన్నట్టు నించుంటాను అన్నమాట. అలాంటి టార్చర్ పెట్టే డైరెక్టర్ ఇలాంటి టార్చరే, కట్ చెప్పకుండా ఇంకా ఏడిపిస్తూ ఉంటే అది ఒక రకమైన టార్చరే కదండి. ఇంకా నయం ఈ రోజున డిజిటల్ కాబట్టి సరిపోయింది, అదే ఫిలిం రోజులు అయితే రోల్స్ రోల్స్ అయిపోయాయి. వెరీ గుడ్. సో డైరెక్టర్ హ్యాండ్లింగ్ విషయంలో యూఆర్ వెరీ హ్యాపీ. అలాగే అసోసియేట్ వీళ్ళందరూ, నాగరాజ్ గారు కానీ, ఎంఎస్ కానీ, వీళ్ళందరూ అంటే హోల్ టీమ్ నాకు సపోర్టివ్గా ఉన్నారు. కెమెరామెన్ రామ్ కుమార్ గారు, టీమ్ వర్క్ అన్నది ఇక్కడ నాకు తెలిసింది. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ లేకపోతే మనం ఒక ఆర్టిస్ట్కి ఏం కావాలి? ఆపోజిట్ పర్సన్ ఎద్దటి క్యారెక్టర్ కరెక్ట్గా వాళ్ళు చేస్తే మన క్యారెక్టర్ కూడా అందంగా తయారవుతుంది. వాళ్ళు చేయకపోతే మనం ఎంత చేసినా వేస్ట్ అయిపోద్ది కాబట్టి. వాళ్ళు కూడా కరెక్ట్గా చేశారు కాబట్టి ఈ తల్లి క్యారెక్టర్ అంత. ఎప్పుడు వచ్చారు అసలు మీ దగ్గరికి, ఎప్పుడు వచ్చారు ప్రొడ్యూసర్స్? ఒక 1.5 ఇయర్ ఉంటుందండి. ఇది ఈ కోవిడ్ ఇది దీనివల్ల లేట్ అయింది, కానీ లేకపోతే ఇది ఎప్పుడో బయటకు వచ్చేది. నిర్మాతలు కొత్త వాళ్ళు, దే ఆర్ టోటల్ బ్రాండ్ న్యూ టు ద ఇండస్ట్రీ. డైరెక్టర్ కొత్తగా ఫస్ట్ టైం చేస్తున్నారు, ఇలాంటి ఒక సెంటిమెంటల్ వెయిట్ ఉన్నటువంటి కథను హ్యాండిల్ చేస్తారనేటువంటి నిర్మాతల మేకింగ్ స్టాండర్డ్స్ పట్ల, వాళ్ళ కెపాసిటీస్ పట్ల, వాళ్ళ అభిరుచి పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే ఫస్ట్ నాకు భయం వేస్తుంది, ఎందుకంటే పెద్ద సబ్జెక్టు ఇది. వాళ్ళు ఇది మామూలుగా ఒక వారం తీసేసి ఒక షెడ్యూల్ చేసి ప్యాకప్ చేసే సబ్జెక్టు కాదు. పర్వాలేదు పోతే పోనీ అనడానికి లేదు, ఇది అది వాళ్ళకి ప్రెస్టీజ్ ఇష్యూ. ఆర్టిస్ట్గా నాకు అది ప్రెస్టీజ్ ఇష్యూవే. ఇమేజ్ అవన్నీ పక్కన పెట్టేయండి, అదంతా మనం క్రియేట్ చేసుకునేది. కానీ ఈ ఆర్టిస్ట్గా మంచి క్యారెక్టర్ పడింది, మంచి టైటిల్ రోల్ చేయబోతున్నాం, అంత ఎక్స్పెక్టేషన్లు ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యకపోతే ఏమవుతుంది అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇవన్నీ పడేటప్పటికి చేయగలుగుతారా? తర్వాత ఈ డౌట్ అన్నీ నేను డైరెక్టర్తో క్లియర్గా అడిగాను. సెట్కి వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్స్ ఎవరు లేరు. 2 డేస్ అయింది, 3 డేస్ అయింది, ప్రొడ్యూసర్ రాలేదు. డైరెక్టర్ గారిని అడిగాను, రారమ్మ వాళ్ళు ప్రొడ్యూసర్స్ బిజీ విత్ దేర్ బిజినెస్, వాళ్ళ బిజినెస్లో ఉంటారు, కానీ మనకి కరెక్ట్గా అన్ని చేతికి అందట. దేనికి వాళ్ళు వెనకాడలేదండి, బంగారు లాంటి ప్రొడ్యూసర్స్. అలాంటి ప్రొడ్యూసర్, అలాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో ఉండాలి. వాళ్ళ కోసం నేను దేవుణ్ణి మొక్కుంటాను. నిజంగా ఇలాంటి ఔత్సాహిక నిర్మాతలు ఇల్లు డబ్బు సంపాదించడం కోసం రారండి. ఈ నిర్మాతలకు ఏంటంటే సినిమా సక్సెస్ అయితే వాళ్ళు దీన్ని ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయాలనే తప్ప, వీళ్ళకి ఆల్రెడీ కోట్లు ఉండబట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు వీళ్ళు సినిమా తీద్దామని. దీన్ని ఎంజాయ్ సక్సెస్ని ఎంజాయ్ చేయాలి, సినిమా మేకింగ్లో ఉన్న స్పిరిట్ని ఎంజాయ్ చేయాలనే తప్ప, ఇలాంటి వాళ్ళు సక్సెస్ అయితే ఇండస్ట్రీ 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. కానీ మన ఇండస్ట్రీలో కూడా అలాంటి వాళ్ళని బతికించుకునే వాతావరణం ఉండాలి. ఉండాలి, లేకపోతే ఇక్కడికి వచ్చినారు కదా ఒకసారి ఫస్ట్ టైం పేగ్ కోసి పంపించేద్దామన్నంత ఇదిలో ఉండకూడదు. అలాంటి వాతావరణం లేకుండా ఈ సినిమా పూర్తి చేసిన. అంటే ఇంకోటి ప్రభు గారు, 1 కోటి రూపాయలు ఉన్నా కూడా పిక్చర్ చెయ్యాలనే ఉంది మైండ్లో ఉన్నా కూడా
మంచి సబ్జెక్ట్ ఇలాంటి సబ్జెక్ట్ పెట్టాలన్నది అందరికీ ఆలోచన రాదు కదా. అది వీళ్ళకి వచ్చింది కదా, అది వాళ్ళ గొప్పతనమే కదా. అంటే ఏదో ఒక రొమాంటిక్ మూవీ చేస్తావా లేకపోతే వీళ్ళ అభిరుచిని ఎక్కడ మనం అభినందించాలంటే ఈ సుధా గారిని పెట్టుకుని మాతృదేవ లాంటి సినిమా ఏంటిరా బాబు, ఏదో మంచి గ్లామర్ హీరోయిన్ పెట్టుకుని మంచి కమర్షియల్ సినిమా మసాలా సినిమా. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు ట్రెండ్ ఆఫ్ ఫిల్మ్స్ మనకు తెలుస్తూనే ఉన్నాయి, ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, అలాంటి సినిమా తీసుకుని సొమ్ము చేసుకుందాం అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా ఒక రెస్పెక్టెడ్ కథతోటి ఒక వాల్యుబుల్ సెంటిమెంట్స్ రావడం అనేది వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. వెరీ గుడ్. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక గొప్ప పాత్రలో, ఎన్నో గొప్ప పాత్రలు చేశారు, అయితే వాటన్నిటికీ ఒక తలమానికమైనటువంటి ఒక పాత్రలో మీరు ఈ రోజున చేయటం అనేటువంటిది గొప్ప అభినందనైనటువంటి విషయం. ఇది వదిలేస్తే ఇక మాతృదేవోహకు సంబంధించిన విశేషాలన్నీ మాట్లాడుకున్నాం ఆల్మోస్ట్ ఆల్. మ్యూజిక్ కూడా చెప్పారు మంచి. ఎవరు మ్యూజిక్? మ్యూజిక్ జయసూర్య. ఎన్ని సాంగ్స్ అండి మొత్తం? సాంగ్స్ 5 సాంగ్స్ అండి మొత్తం. రెండు హీరో హీరోయిన్ అబ్బాయి మీద ఉంటది డ్యూయట్ సాంగ్స్, మిగతా మూడు మదర్ది పిల్లలు అందరిది సిచ్యువేషన్ సాంగ్స్. అవును, నలుగురు కోడళ్ళుగా నలుగురు హీరోయిన్ల, నలుగురు హీరోయిన్స్ లాగానే కనపడతారు. అంటే వాళ్ళు ఎవరైనా వాళ్ళు కొత్త వాళ్ళు నలుగురు? లేదండి, సోనియా అమ్మాయి, అంటే కాంబినేషన్ ఎక్కువ వాళ్ళతో లేదు కాబట్టి ఒక్కొక్క కొడుకుల దగ్గరికి వెళ్తూ ఉంటాను, అలాగే ఉంటుంది కాబట్టి ఎక్కువ వాళ్ళతో చేసేది. కానీ ఒక హీరోని ఒక హీరోయిన్ మెయింటైన్ చేయడం కష్టం. నలుగురు హీరోలు నలుగురు హీరోయిన్లు ఈ ప్యాడింగ్. ఇందులో హీరో హీరోయిన్ అన్నదే లేదండి, సబ్జెక్ట్ హీరో సబ్జెక్ట్. అదే ఓకే, సబ్జెక్ట్ ఇస్ ద హీరో. మేమే హీరోయిన్ అని మేము చెప్పుకోవాలి, అబ్బాయి చూస్తే నేనే హీరో అని చెప్పుకోవాలి. అలాంటిది ఎవరు ఇందులో హీరో హీరోయిన్ అన్నది లేదు. అలా హీరో అని చెప్పుకోవాలంటే ప్రొడ్యూసర్స్ చెప్తాను, చోడవరపు వెంకటేశ్వరరావు గారు. ఆ హీరో లేకపోతే ఈ పిక్చర్ వచ్చేది కాదు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రెడ్డి గారు, ఆయన లేకపోతే సెట్లో వర్క్ జరిగేది కాదు. అలాగే ఇంకో హీరో అంటే మనం హరినాథ్ రెడ్డి గారు, ఆయన లేకపోతే ఈ ప్రొడక్షన్ జరిగేది కాదు. ఇంకోటి హీరో చెప్పాలంటే మన రామ్ కుమార్ గారు, కెమెరామెన్, డిఓపి. వీళ్ళు ఈ నలుగురు హీరోస్ లేకపోతే ఈ మాతృదేవోభవ లేదు. ఇందులో 5 హీరో జయసూర్య మ్యూజిక్. ఓకే ఓకే, అది లేకపోతే ఈ వీళ్ళే హీరోస్ అని చెప్తారు. ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు? ఓకే ఓకే, సబ్జెక్ట్ ఓకే ఓకే. ఎప్పుడు రిలీజ్ ప్లానింగ్ ఏంటి? అంటే త్వరలో వస్తుందండి. వాళ్ళు బిజినెస్ మాట్లాడుతున్నారు, ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయింది. ఒక మంచి విషయం ఏంటంటే సెన్సార్కి వెళ్తే క్లీన్ పిక్చర్ అని యూ సర్టిఫికేట్ ఇచ్చారు. వెరీ గుడ్. సెన్సార్ కూడా అయిపోయింది? సెన్సార్ కూడా అయిపోయింది, ఫస్ట్ కాపీ రెడీ అయింది. చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో యూ సర్టిఫికేట్ వచ్చిన పిక్చర్ చాలా అరుదుగా వస్తుంది. యూ సర్టిఫికేట్ ఇస్తామంటే వద్దంటున్నారు తెలుసా మీకు? మాకు ఏ సర్టిఫికేట్ కానీ యూఏ కానీ ఇవ్వండి, యూ సర్టిఫికేట్ ఇస్తే మాతృదేవ భవన్ అమ్మలాంటి అని చెప్పి ఒక గౌరవం. ఇట్ ఈస్ ఎ రెస్పెక్ట్ అందరికీ రాదు కదండి. అవునవును, ఈ రోజుల్లో అలాంటి ఒక క్లీన్ అండ్ నీట్ సబ్జెక్ట్ రావడం అనేది అభినందనీయం.